విశ్వేశ్వరయ్య భవన్లో ప్లాజ్మా డొనేషన్ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, ఈటెల రాజేందర్ హాజరయ్యారు. అక్కడి నుంచి లైవ్ చూద్దాం. ఈ కరోనా ఫ్రంట్ లో ఇనిషియల్ గా ఫారిన్ ట్రావెలర్స్ గురించి కూడా ఏ కంట్రీస్ నుంచి ఎంతమంది పర్సన్ వస్తున్నారు, ఎవరెవరికి పాజిటివ్ ఉంది, కాంటాక్ట్ ట్రేసింగ్, మన తెలంగాణ తరఫు నుంచి సెంట్రల్ ఏజెన్సీస్ కి ఇన్ఫర్మేషన్ పోయింది. Telangana was the first state in the country to respond to this challenge. Idiki oka manchi result ante, though we are the fourth largest city in the country, 1 crore paina population in Hyderabad, but even now compared to big cities, Bombay, Chennai, Delhi, Calcutta, compared to all these cities, mana Hyderabad ki number chala takkuva undi. Mana Hyderabad lo fatality, death rate kuda chala takkuva undi. This is all because early response by our government and full public support. Ee sandarbhamlo mana health minister garu ekkada unnaru, prati situation lo, any situation, whether it is Gandhi hospital lo some issue or other things, like a true leader, every time he was there and guiding all of us. నేను 2-3 టైమ్స్ అటెండ్ చేశాను స్వయంగా గాంధీ హాస్పిటల్లో, చిన్న చిన్న విషయం కోసం. అండ్ మినిస్టర్ గారు హ్యాడ్ సో మచ్ ఆఫ్ పేషెన్స్ టు లీడ్ అస్ టు క్లియర్ ద క్లౌడ్ అండ్ సీ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మన సొసైటీలో అన్ని రకాల ఇష్యూస్ వస్తుంది, చిన్న ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం, క్రైసిస్. బట్ ట్రూ లీడర్ అంటే ఒక క్రైసిస్ సిచ్యువేషన్ లో హౌ టు వాల్యూ ఎవ్రీవన్ టుగెదర్. ఒక ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ కానీ, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ కానీ, జిహెచ్ఎంసీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అబౌవ్ ఆల్ పబ్లిక్ ఇంటరాక్షన్, ఆల్ పుట్ టుగెదర్ లాస్ట్ 5 to 6 months వీఆర్ ఫైటింగ్ దిస్ బ్యాటల్. ఈ బ్యాటల్లో కాంట్రిబ్యూషన్ ఎవ్రీ సిటిజన్స్ కి ఉంది. లాక్డౌన్ టైంలో ప్రతి సిటిజన్స్, ఎల్డర్ పీపుల్, యంగర్ పీపుల్, దే ఆల్ రిమైన్ ఇన్సైడ్. 99.9% కంప్లైన్స్ తరఫు నుంచి కంప్లైన్స్ వచ్చింది. దాట్ ఈస్ వై ఇనిషియల్ ఇన్ఫెక్షన్ వాస్ వెరీ లెస్. సో నవ్ కూడా డాక్టర్ గారు చెప్తున్నారు, ఇప్పుడే ఈరోజు డాక్టర్ జిఎస్ రావు గారు చెప్తున్నారు దట్ నంబర్ ఆల్రెడీ ఆల్మోస్ట్ 10 to 15% బెడ్స్ ఖాళీ ఉంది హాస్పిటల్లో. సో దాట్ మీన్స్ ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్, మంచి మంచి న్యూస్. We are seeing the silver lining. Things are improving now. So, ee occasion lo ok sari malli nenu andarki request chestunnamu, particularly elders ki 65 70 age paina officers, citizens ki, only when you require then only you come out. Tarvata mana police department ee crisis lo Hyderabad city police ki 1200 paina officers. I remember initial 6 to 10 weeks lo లాక్డౌన్ టైంలో, కర్ఫ్యూ టైంలో, ఎవ్రీ నైట్ 1 o'clock 2 o'clock ఐ యూస్ టు గో ఫ్రమ్ మై ఆఫీస్ టు హోమ్ అండ్ ఆన్ ద వే ఐ యూస్ టు స్టాప్ అట్ సమ్ ప్లేసెస్ జస్ట్ టు ఇంటరాక్ట్ విత్ అవర్ ఆఫీసర్స్, కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఆన్ ద రోడ్. చాలా మందికి బర్త్డే ఉంది, యానివర్సరీ ఉంది, వైఫ్ కి బర్త్డే ఉంది, పిల్లలకి బర్త్డే ఉంది, అన్ని సెలబ్రేట్ చేశాం. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ అవర్ ఆఫీసర్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. Entire world was with their family, locked down. And when Hyderabad constable officer, they were working on the road. So that is the strength of Hyderabad city police. And in the entire occasion, no, when our home minister garu, somehow, by chance, Salki kuda positive ochindi, family lo kuda kunta mani members ki ochindi. I remember talking to him when he was in hospital. But in occasion, no, Salki courage, Salki motivation, boldness, it was always encouraging to us. మన హోమ్ మినిస్టర్ గారు హైదరాబాద్ సిటీ పోలీస్ కి ప్రతి ప్రోగ్రామ్ లో, లైక్ ఎ గార్జియన్, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ లో ఈ ఎంకరేజెస్ అస్ అండ్ మోటివేట్స్ అస్. ప్రస్తుతం కూడా ఈ గణేష్ గురించి, లేకపోతే మొహరం గురించి, ఈ గురించి కూడా నేను పబ్లిక్ కి అప్పీల్ చేస్తున్నాను. కైండ్లీ ఇండోర్ ఉండండి, ఎక్కువ గ్యాదరింగ్ చేస్తే అంటే స్ప్రెడ్ ఆఫ్ వైరస్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో కైండ్లీ మెయింటైన్ దిస్ guidelines of government of India that all religious activities, it is better to keep it at personal level
నాట్ అట్ ఎనీ కలెక్టివ్ లెవెల్ ఆర్ ఎనీ గ్యాదరింగ్ లెవెల్. ఈ ఒకేషన్ లో మన హైదరాబాద్కి ఒక బ్రాండింగ్, తెలంగాణ స్టేట్ కి ఒక బ్రాండింగ్, మెడికల్ ఫెటర్నిటీకి ఒక బ్రాండింగ్, అపోలో హాస్పిటల్ విచ్ ఇస్ నాట్ ఓన్లీ నోన్ నేషనలీ బట్ ఆల్సో ఇంటర్నేషనలీ. సంగీతారెడ్డి గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒకసారి మేము ఫోన్ చేశాము అండ్ షీ అగ్రీడ్ టు కమ్ హియర్. దట్ షోస్ హర్ కమిట్మెంట్ నాట్ ఓన్లీ టు ద కాస్ ఆఫ్ హెల్త్ బట్ ఆల్సో టు ద సర్వీసెస్ విచ్ అవర్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఆర్ రెండరింగ్. ఐ థ్యాంక్ యూ మేడం సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ ఆల్ అవర్ కాన్స్టేబుల్స్. ఇదేవిధంగా ఆల్ ది హాస్పిటల్స్, జిఎస్ రావు గారు, రాజారావు గారు, రియాజ్ గారు, ఖాన్ గారు, ఆల్ ది హాస్పిటల్స్, దే ఆర్ నో వర్డ్స్ కెన్ సే హౌ మచ్ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ. దే ఆర్ గివింగ్ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ టు థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్. అండ్ మోర్ దెన్ దాట్, వాట్ దే ఆర్ గివింగ్ ఈస్ అ రే ఆఫ్ హోప్ టు ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ టు ఆల్ ద సిటిజన్స్ హూ ఆర్ నాట్ అఫెక్టెడ్, దట్ ఇన్ కేస్ సంథింగ్ హ్యాపెన్స్ దే ఆర్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. So on behalf of entire police department, I salute all of you, all the medical fraternities representative here. We see you as representative of God on earth. I also take this opportunity to thank all my senior officers, all my officers. Oka team work ante one person dwara idi possible kaadu. I was lucky to have a very good team. All my officers, additional CP, law and order, crime, traffic, special branch, each and every officers, they are always coming forward. Some of them got infected themselves. Additional CP, law and order, crime, SB, they all got infected. But they all are now with us working as a true soldier. Hyderabad City Security Council, this initiative is only with that. And I thank Prashanti Madam and Barmi Garu and the entire team for encouraging all our officers. This is how we take on our shoulder the responsibility, the challenges of the society. Once again, I salute first to all my constable officers and their family members. Thank you so much.